విశాఖపట్నం దొండపర్తి భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆఫీసర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ ఓబీసీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి విముక్తి అయి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా జెండా వందనం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఓబీసీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, ఉపాధ్యక్షులు ఎడ్ల రమణారాజు, స్టేట్ ట్రెజరర్ కంటుభుక్త శ్రీనివాసరావు, గాజువాక ఇన్ఛార్జి బొండా ఎలాజీ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర పండుగ కానీ అలాగే మిగతా సంవత్సరాల కంటే ఈ 75 సంవత్సరాలు భారతదేశం అంతా మనం ఒక విచిత్ర చూస్తున్నాం, భిన్నంగా ఉంది. ప్రతి ఇంటి మీద తిరంగా కానీ, తిరంగాకి మర్యాదలు ఇవ్వడం కానీ, ఇవన్నిటిలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది మన ప్రభుత్వం, మన మోదీ గారి ఘనత అని మనం చెప్పుకోవచ్చు. అలాగే స్వతంత్రం వచ్చాక స్పష్టంగా ఒక డిఫరెన్సెస్, క్లియర్ మార్కేషన్, డిమార్కేషన్ అనేది మనం చూడవచ్చు. 47 తర్వాత ఏదైతే కాంగ్రెస్ పాలన చేసిందో అప్పటి నుంచి తర్వాత 2014 నుంచి, అంటే వాజ్పేయి గారి టైంలో కూడా అయింది, కానీ ఎస్పెషల్లీ 2014 నుంచి మనం క్లియర్ డిమార్కేషన్ కొన్ని సెక్టర్స్లో మనం చూడవచ్చు. విదేశ రంగంలో కానీ లేదంటే రక్షణ రంగంలో కానీ, ఎస్పెషల్లీ రక్షణ రంగంలో ఈరోజు మనం రక్షణ రంగం వైపు చూసి స్వతంత్రం వచ్చిన తర్వాత హిస్టరీలో మొదటిసారి మనం మన మిసైల్స్ని కానీ మన యొక్క డిఫెన్స్ ఆయుధ సంపదను కానీ మనమే తయారు చేసుకోవడం కాకుండా విదేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మలేషియా కానీ, ఈవెన్ ఇప్పుడు రష్యా నుంచి కానీ, రష్యా కాదు అమెరికా కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ షిప్పులు మరమ్మతులు చేయడం కానీ, వీటిలన్నింటిలో మన యొక్క ఆత్మనిర్భర్ భారత్ని బయట తీసుకురావడం జరుగుతుంది. అంటే మనం ఈ హిస్టరీలో మోదీ గారి ఎరానీస్ అని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. మన యొక్క పార్టీ యొక్క అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఈయన చేసిన కృషి రక్షణ రంగం కానీ, అలాగే ఇప్పుడు మనకి స్టార్టప్స్, అంటే ఇప్పుడు వచ్చి కంపెనీలు పెట్టడంలో కానీ, ఇలాంటి ఎన్నో రంగంలో అన్ని రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. అలాగే పేదరికాన్ని కూడా మీరు చూస్తే ఇప్పుడు మనకి 2014 నుంచి ఇప్పుడు వరకు, ఈవెన్ కోవిడ్ టైం నుంచి కూడా 20% అనేది మనకి బిఫోర్ పవర్టీ లైన్ని తగ్గించారు. మనకి ఈ రేషన్ ఇవ్వడంలో కానీ, అంటే కోవిడ్ తర్వాత ఇవన్నీ గణాంకాలు చూస్తే కనుక ఏవైతే కాక్ స్టాటిస్టిక్స్ చెప్తుందో 20% అనేది ఈ వ్యాయామంలో తగ్గడం అనేది జరిగింది. సో ఈ మార్పులు మనం గమనిస్తూ మన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు. ఈవెన్ ప్రతి సర్వేలు ప్రతి పార్టీలు చేసుకున్నా కానీ మోదీ గారి విశ్వాసమైన ప్రధానమంత్రి అని చెప్పి 54% మొత్తం జనాభాలో చెప్తున్నారు. సో ఇదే విధంగా మనం ఈరోజు మనం లోకల్గా తీసుకుంటే మొదటిసారి మన పల్లి శ్రీనివాస నాయుడు గారి అధ్యక్షుల్లో ఓబీసీ మోర్చా కార్యాలయంలో జెండా ఎగురవేయడం జరిగింది. దీనంతటికీ ఒకసారి మన కరతాళంతో ఆయనకి వెల్కమ్ చెప్తామండి. అలాగే ఈ హయాంలో మన ఎవరైతే స్వతంత్రం నుంచి వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళని బాగా అశ్రద్ధ చేయడం జరిగింది. వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వినియోగించడం జరిగింది. అలా కాకుండా మోదీ గారు వచ్చాక డిఎన్టీ కానీ, డీ నోటిఫైడ్ క్లాస్కి వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే ప్రతి బీసీ కులాల్లో ఒక్కొక్క కులానికి ఒక ప్రత్యేకత ఇచ్చి వాళ్ళకి నిధులు కేటాయించడంలో కానీ, ఈ విధంగా నెక్స్ట్ రాబోయేది బీసీ ప్రభుత్వం. నుంచి స్వతంత్రం కావడానికి ఎవరైతే అమర స్వతంత్రం ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి మనం స్మరించుకుంటూ, అలాగే ఎంతోమంది హిడెన్, అంటే పైకరాని స్వతంత్ర నాయకులు మన 2014 నుంచి మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు బయట తీసుకురారు. వాళ్ళని ఈ సంవత్సరం పాటు ఆజాదీ అమృత్ మహోత్సవ సందర్భంగా వాళ్ళని ఈవెన్ మన తెలుగు పత్రికల్లో కూడా ప్రతిరోజు మనం చూస్తాం, వాళ్ళని ప్రచురిస్తూ వచ్చారు. అయితే దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అప్పటి నుంచి 1947 నుంచి ఆయన యొక్క మరణం గారిని అంతా గోప్యంగానే ఉంచారు. మన గవర్నమెంట్ వచ్చాక మోదీ గారి హయాంలో ఫైల్స్ అనేవి డీక్లాసిఫై చేసి అతని యొక్క గోప్యతని బహిరంగంగా చెప్పబడింది. అలాగే మిగతా స్వతంత్ర సమరయోధులను కూడా మనం మనందరికీ స్మరింపజేసి పరిచయం చేసి